సామాజిక కమిషన్ ఇచ్చిన తీర్పు అల్టిమేట్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ముహూర్తాలు ఫాలో అయితే ఇలాగే చచ్చిపోతారు. అదొక రకంగా చంద్రబాబు నాయుడు గారిని వారం చేసినట్టు ఆయనే ముహూర్తానికి వచ్చాడు. కరెక్ట్గా ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళలో ముహూర్తానికి స్నానం చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన ఎవిడెన్స్ కూడా ఆయన పరిగణలో తీసుకోవాలా? ఆయనే చెప్పాడు, నేను బస్సులో ఎక్కగానే తెలిసింది నాకు స్టాంపీడ్ జరిగిందని, నేను వెంటనే కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి నేనే హ్యాపీ కంట్రోల్ చేశాను అని ఆయన టీవీలు అన్నింటిలో చూసాం. కమిషన్ మాత్రం ఆయన వెళ్ళిపోయాక జరిగింది అని రాశారు. అలాగే జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఓ రిపోర్ట్ పంపించాడు. ఆ రిపోర్ట్ పట్టుకుని నేషనల్ ఛానల్స్ అన్ని, ఇదిగో సీఎం వచ్చి ఇక్కడ గంటన్నర ఉన్నాడు కాబట్టి ఇది జరిగింది అని క్లియర్గా వచ్చింది అని నేషనల్ ఛానల్స్ అన్నింటిలో డిబేట్ జరిగింది. అది నేను పట్టుకెళ్ళి సామాజిక కమిషనర్ గారికి ఇచ్చాను, ఇదిగోనండి రిపోర్టు, ఈ రిపోర్ట్ కరెక్టా కాదా, ఇది ఫేక్ రిపోర్టా, కలెక్టర్ని పిలవండి, కలెక్టర్ వచ్చి చెప్తాడు ఇది నా రిపోర్ట్ కాదండి, ఉత్తిని అలా తయారు చేశారని. కలెక్టర్ని పిలవలేదు, ఎవరిని సమన్ చేయలే. నిన్న అక్కడ జరిగింది నక్సలైట్లని సస్పెండ్ చేశారు కదా, ఏంటి సంబంధం? సస్పెండ్ ఎందుకు చేయాలండి? ఇక్కడ 30 మంది చచ్చిపోతే ఒక హోంగార్డ్కి కూడా మెమో ఇవ్వరా? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పుష్కరాల్లో ప్రభుత్వం చేసేది ఏంటి? స్టాంపీడ్ జరగకుండా ఉండటానికే ఈ బ్యారికేడ్లు ఇవన్నీ. మొత్తం అసలు పోలీసులు వచ్చేదే అందుకు? అటువంటిది ఎవరిని అసలు క్వశ్చనే చేయలే. చార్జ్షీటు వేయలే మీడియా వాళ్ళు. అవును, అది మీడియా మీరు చూపించకూడదు. వాళ్ళు మాట్లాడిన రాజమండ్రి మీడియా కాదు, ఆ రోజునే స్టార్ట్ అయింది. ఇందులో ప్రథమ ముద్ద ఎవరంటే చంద్రబాబు నాయుడు అండి, ముహూర్తం పాటించినందుకు. ఎందుకంటే ముహూర్తం వల్లే ముహూర్తం మూఢ నమ్మకం అని చెప్పాడు కదా, ఫస్ట్ పాయింట్ ఆయన. నెక్స్ట్ చాగంటి కోటేశ్వరరావు, ఆయన ముహూర్త బలం అంటే ఏంటో ఆయన చెప్పాడు. నెక్స్ట్ చూపించిన మీరు అందరూ మీ ముగ్గురి మీద ఏళ్ళు చార్జ్షీటు సమాజాల కమిషన్. అసలు సమాజాల కమిషన్లో సంతకం సమాజాలే కాదని నాకు అనుమానం ఉంది, ఎందుకంటే ఆయన అంత సీనియరు. ఇంకా దాని మీద నేను చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ దాని ప్రసక్తే లేదు. అందరూ అక్కడ ఎందుకున్నారు? కోట్లింగాల నుంచి మిగతా అన్ని రేవులు ఖాళీ. ఎందుకంటే మా ఇంట్లోంచి మా రేవు కనబడుతుంది, మా రేవులో ఒక్కడు లేడు. నేను ఇదేంటి ఇంత పబ్లిసిటీ ఇస్తే పుష్కరాలు ఫెయిల్ అయిపోయాయి అనుకున్నాను. ఎందుకంటే 6 గంటల 8 గంటల దాకా అసలు అవ్వలేడు, ఈ లోపల స్క్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది ఒత్తిడి తొక్కిడి అని. మాకు కొంతమంది కానిస్టేబుల్స్ ఎస్ఐలు తెలుసు, అడిగాం ఇదేంటే అంటే దేవీ చౌక్ నుంచి ఇటైపు డైవర్ట్ చేసేయమన్నారు. మీ గోదావరి రోడ్డు మీద ఏ ఘాట్లోకి వెళ్ళనివ్వాల, అందరినీ పుష్కరాల ఘాట్కి డైవర్ట్ చేసేయమన్నారు. ఒక జన సముద్రంలోంచి చంద్రబాబు నాయుడు గారు అలా ఉద్భవించాలి అని ఏదో అనుకున్నారు. సరే, పబ్లిసిటీలో ఉంటాయి రకరకాల నేను అదేం తప్పు పట్టట్ల, జనం అందరూ స్నానం చేసిన వాళ్ళు చూసి నన్ను ఆశీర్వదించాలని అనుకుని ఉండొచ్చు. ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది, అది యాక్సిడెంటే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోవాలని కోరుకున్నాడని నేనేమంటలా. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం కమిషన్లో ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనేటువంటి అన్న రాస్తారు. ఆయన రాసిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇదంతా ఒక మూఢనమ్మకం, దీనికి ఏం పెద్ద అంత రాయికల్ల. నాస్తికులు ఆ రోజే చెప్పారు, నాస్తికులతో అన్ని ఛానల్స్లో పెట్టారు. పుష్కరుడు ఎవడండి, పుష్కరం ఏంటండి, ఆ నిమిషాల్లో నీళ్లు మారుతాయా, తీసి చూడండి, అవే నీళ్లు ఉంటాయని, ఎలా అయిన తర్వాత అన్న అవే కంటెంట్స్ ఇవన్నీ సైంటిఫిక్గా చెప్పారు. అయితే మన ఆచారం మన అందరం నమ్ముతాం, ఎందుకు నమ్ముతాం అన్నది ప్రశ్నిస్తాం. మంచి జరుగుతుంది అనుకుంటాం, ఆ భావన మంచిదే. ఆ భావననే ఈయన తప్పుపడుతూ రాశారు, ముహూర్తం ఒక మూఢనమ్మకం అని. పుష్కరం మూఢనమ్మకం కదా, మంగళవారం ఆంజనేయ స్వామి ఏంటండి, బుధవారం ఉన్నాడా, శనివారం వెంకటేశ్వర స్వామి ఏంటి, సర్వాంతర్యామి అని దేవుడు తిరుపతిలోనే ఉంటాడా? ఇవన్నీ క్వశ్చన్లు వేస్తే ఆన్సర్లు ఉండవు. అవును నాకు ఉంటాడా, నాకు అక్కడే మంగళవారమే ఉంటాడు, నా ఇష్టం అది. దాన్ని తప్పుపట్టారు. అసలు బేసిక్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మన ఆచారం మన సాంప్రదాయం ఎందుకన్నది ప్రశ్నించాం మనం. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు,
అంతకుముందు 3 సంవత్సరాలు లివింగ్ తీగారు అమెరికాలో, ఇద్దరు కాపురం చేస్తారు, ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటారు. అందరికీ తెలిసి ఈ సంగతి. మధ్యలో గుడ్డ పెట్టి ఒకళ్ళ ఎత్తు మీద ఒకళ్ళు పెట్టి గుడ్డ తీసాకే మొహాలు చూసుకోవాలట. ఇంతకన్నా డ్రామా ఉంటుందా? ఆ డ్రామా మనకి ఇష్టం. డ్రామా తెలిస్తే మాత్రం సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయ ప్రకారం చేస్తాం. ఆ సాంప్రదాయాన్ని తప్పుపడుతూ ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఒక కమిషన్ రిపోర్టు. కమిషన్లో ఏమి రాశారో, ఏమి చెప్పన్నారు నిన్ను, నువ్వేం చెప్పావు? దీని మీద కూడా నెక్స్ట్ మళ్ళీ వస్తాను. ఆదరణ ఈ అన్న క్యాంటీన్స్ వీటిల్లో జరిగింది. ఇప్పుడున్నటువంటి పోలవరం, ఈ బాండ్స్ వీటితోటి కంపేర్ చేస్తే అబ్బాబే ఏంటంటే అరుణ్ కుమార్ టైం వేస్ట్ చేశాడు, ఇంత చిన్న చిన్న కరప్షన్లు పెడతారేంటండి మీరు, ఏదైనా 1000 కోట్లన్నా ఉంటే చెప్పండి అని అనకండి. ఎందుకంటే మాస్ లెవెల్లో 1000 కోట్ల కన్నా లో లెవెల్లో కరప్షన్ అంటే నీచానికి దిగజారిపోయినట్లు లెక్క. ఎంత మోసగాడైనా సరే గుడ్డివాడు అక్కడ అడుక్కునేవాడు ఉంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం, వాడు పక్క మోసగాడే ఉండొచ్చు. కానీ అడుక్కునేవాడు ఒక గుడ్డివాడు, వాడు చూసుకోలేడు కాబట్టి మనం పట్టుకుపోదాం అనేటువంటి ఆలోచన ఎప్పటికీ రాదు, అసలు రాదు. మనం నేను చెప్తేనే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి వీడు ఎలా చెప్తున్నాడని. అలా ఎవడు ఉండడు. మనం ఎవరిని పక్క ముష్టివాడు ఎవడన్నా చేయించేమో తప్ప మోసగాడు ఎవడో చేయడు. ఇంత చిన్న చిన్న వాటిల్లో చాలా అంటే తెలిసిపోయేలాగా. దాన్ని నెక్స్ట్ దాంట్లో చెప్తాను. నేను కోరేది ఒకటేనండి, చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటి నువ్వు ఈ ప్రెస్ మీట్లు అని. చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఇంత అనర్థాలు జరుగుతుంటే, ఇవాళ చూడండి బ్యాంక్ నేషనలైజ్డ్ అంటే ఎవరు, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ది బ్యాంక్స్, మనందరం కూడా ఆ బ్యాంకులకి యజమానులం. మన దగ్గర ఎవడప్పు తీసుకున్నాడో వాడి పేరు చెప్పరు, మన అప్పు ఎవడకు కొట్టాడో వాడి పేరు చెప్పరు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరికి, మనకి. మనకంటే మన తరఫున ఏర్పడిన ప్రభుత్వానికి. ఎవడెంత ట్యాక్స్ కట్టాడో చెప్పరు, ఎవడెంత బ్లాక్ మనీ అనౌన్స్ చేశాడో చెప్పరు. మన డబ్బెట్టి 1000 కోట్లతోటి రాఫెల్ తెప్పించాం, దాంట్లో ఏంటో తేడా అంటే చెప్పం, సీక్రెట్. మన సుప్రీంకోర్టులో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక ఇది వేశారు ఎఫిడేవిట్, అందులో 30 మంది పేర్లు ఇచ్చారు, ఎవరెవరైతే 1000 కోట్ల రూపాయలు మోసం చేసి బ్యాంకుల్ని దాటేశారో వాళ్ళ పేర్లతో 30 ఇచ్చారు. ఇస్తే జడ్జి గారు తీసి చదవబోతుంటే ఆ వేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ అడ్వకేట్ చెప్పాడు, అది సీక్రెట్, సీక్రెట్ డాక్యుమెంట్. ఇదేంటే సీక్రెట్ అయితే ఏంటంటే మీరు ఒక్కరూ చూస్తే చూసుకోండి తప్ప అది ఎవరో చూడటానికి కుదరదండి అని. అదేంటి అది, దొంగల పేర్లు పబ్లిక్ చేయవా అని అడిగితే చేయకూడదండి. మన రూల్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లా ప్రకారం బ్యాంకులో ఏం జరుగుతున్నాయని పబ్లిక్ తెలియకూడదు. మీరో నేనో డబ్బు కట్టలేదు అనుకోండి బ్యాంక్కి, అక్కడ వచ్చి పెద్ద కాగితం పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు, ఇలా 1000 బాకీ ఉన్నాడు, ఇల్లు వేల వేసేస్తున్నాం రండి అని వేసేస్తారు. అదే కొన్ని ఒక 4000 కోట్లు ఎత్తుకుపోయాడు అనుకోండి, అది చెప్పకూడదు, సీక్రెట్ అది. ఇవి ఎప్పుడు మారుతాయి? అందరికీ అన్నీ తెలిసే పరిస్థితి. నేను అనుకున్నాను కంప్యూటర్స్ వచ్చేసే కాబట్టి అన్నీ అందులో పెట్టేస్తున్నారు కాబట్టి ఎవడ కావాలంటే వాడు చూసుకోవచ్చు. ఏమీ పెట్టట్లేదు. మీరు ఒకసారి డాష్బోర్డ్లోకి వెళ్ళండి, డాష్బోర్డ్లో ఆయన ఒక ఏవైతే వాళ్ళ హైలైట్స్ ఉన్నాయో పెడతారు. పోలవరం ఉన్న దాని మీద మనం నొక్కామనుకోండి వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ మనకి ఎవరు. నేను అదే చెప్పాను, రేపు మీరిద్దరూ అన్నా జగన్ పార్టీ పవన్ పార్టీ మీరన్నా ప్రకటించండి, మేము అధికారంలోకి వస్తే పాస్వర్డ్ లేకుండా మొత్తం గవర్నమెంట్ చేస్తున్నవన్నీ పబ్లిక్ డొమైన్లో పెడతాం, ఎనీ యాక్టివిటీ ఏది సీక్రెట్గా దాచం. చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే రేపటి నుంచే చేయొచ్చు, ఎవరు దాని మీద స్పందించరా. నేను ఇది 3వ సారి చెప్పడం, దాని విషయం ఏ పార్టీ స్పందించదు, ఎందుకంటే అధికారం ఒక వ్యాపారం. కోట్లు ఖర్చు పెడతాం, మళ్ళీ కోట్లు సంపాదిస్తాం. ఈ వ్యాపారంలో నేను కోరేది ఏంటంటే, ఈ వ్యాపారం ఒక్కసారి మానేలేరు. ఒక్కసారిగా మహాత్మా గాంధీ గారు వచ్చాడు, ప్రజలకి తెలియజేయడం అంటూ స్టార్ట్ అయితే దొంగ వ్యాపారం చేసేవాళ్ళు బయటపడతారని. కనీసం చేయండి, మీరు ఇంత రూల్ ప్రకారం నడుపుతున్నప్పుడు మొత్తం బయట పెట్టండి.